27 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకు ఒక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామాలక్ష్మికి నువ్వే చేర్చాలి. దీంట్లో సీత పేరే లేదు. సీతా మహాలక్ష్మి అనే పేరుతో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవరూ లేరు. సీతని ఎలా పట్టుకోవాలి? నాకు ఇంకా 10 డేస్ టైం ఉంది. రామ్ గురించి తెలిస్తే సీతను పట్టుకోవడం ఈజీ. లెఫ్టినెంట్ రామ్, మెడ్రాస్ రెజిమెంట్, సర్వీస్ ఇయర్ 1965. సీత ఎవరు నువ్వు? కత్తర్ నాకుంది. బానే ఉంది కదయ్యా. నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ ని మంచు కదిలేసి వస్తారా? నా పాటకు నేను అనాథాల బతికేస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టిందే కాకుండా దారి ఖర్చులు ఇస్తానంటాం న్యాయమా? 1964 లో కూడా ఇట్లనే అవుతుండేనా? ఏమే సీత, ఇయర్స్ బ్యాక్ ఆయనతో కలిసి పనిచేసిన లెఫ్టినెంట్ రామ్ గురించి మాట్లాడాలి. ఎవరు ఎవరు ఆవిడని కలిసింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లెటర్ సీతకి ఇవ్వాలి. 20 ఏళ్ళైంది పేర్లు విని. ఆ కథలో ఎదురు చూస్తున్న మనిషి వచ్చారా లేక? ఇప్పుడు నాకున్న ఇబ్బంది నన్ను మాట్లాడనివ్వట్లేదు. కానీ నేను ఇక్కడ వచ్చింది రామ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదు, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. నీకు రామ్ ఎవరో తెలుసా? అనాథని కాదు కదా?